ఇండస్ట్రీలో రాజకీయాల గురించి అందరికి తెలుసుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్నోడిదే రాజ్యం. ఇది బహిరంగ రహస్యం. ఎవడికి పలుకుబడి ఉంటే వాడి మాటే చల్లుతుంది. ఇదే విషయాన్ని విశ్వక్షేన్ తన స్టైల్లో చెప్పాడు. తగ్గే కొద్దీ మింగుతారు అంటూ వల్గర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు అంటూ ఇంకో స్టేట్మెంట్ కూడా పడేశాడు. ఆవేశంగా ఇన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిన విశ్వక్సేన్ ఆ తర్వాత పోస్ట్ డిలీట్ చేశాడు. అతడు ఏదైనా అనొచ్చు, తన హ్యాండిల్లో ఏదైనా పోస్ట్ చేసుకోవచ్చు, ఎవరినైనా ఆరోపణలు చేయొచ్చు, అది అతడి ఇష్టం. ఎటొచ్చి ప్రచారం చేయనంటూ విశ్వక్స్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేశాడు విశ్వక్సేన్. డిసెంబర్ 8న విడుదల చేయబోతున్నట్టు ఛానళ్ల కిందటే యూనిట్ ప్రకటించింది. అయితే సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో అన్ని సినిమాల విడుదల తేదీలు తారుమారైపోయాయి. క్రిస్మస్ కు రావాల్సిన నాని సినిమా డిసెంబర్ 7కి వచ్చింది. అంతేకాదు నాని, వరుణ్ తేజ్ సినిమాలు కూడా అదే వారానికి షెడ్యూల్ అయ్యాయి. దీంతో విశ్వక్సేన్ సినిమాపై ఒత్తిడి పెరిగింది. సినిమాను వాయిదా వేయమంటూ తెర వెనక ఒత్తిళ్లు కూడా వచ్చినట్టు అతని పోస్ట్లో అర్థమైపోతుంది. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవ్వకపోతే ఏ హీరోకైనా అసహనమే. ఆ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారు. అయితే చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేయకపోతే ప్రచారం చేయనంటూ వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సితారా ఎంటర్టైన్మెంట్స్ చిన్న బ్యానరేం కాదు. ఆ నిర్మాతకు మార్కెట్ కొత్తేం కాదు. తన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి లాంటి క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళు పడిపోయారు. డబ్బింగ్, సినిమాకి కూడా ఒక రేంజ్ లో స్ట్రాటజీ మెయింటైన్ చేసి రిలీజ్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించిన నిర్మాతలు వీళ్ళు. ఇలాంటి నిర్మాతలకు విశ్వక్సేన్ వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మొన్నటికి మొన్న నిఖిల్ కూడా ఇలానే వ్యవహరించాడు. స్పై సినిమా విడుదల తేదీ విషయంలో అసహనం వ్యక్తం చేస్తూ పాక్షికంగా ప్రచారానికి దూరమయ్యాడు. ఇప్పుడు విశ్వక్ కూడా నిర్మాత నాగవంశీకి అలాంటి సంకేతాలే ఇస్తున్నాడు. మరికొందరు మాత్రం విశ్వక్ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు విశ్వక్సేన్ ఇలా ఏదో ఒక వివాదాన్ని రేపుతుంటాడు. సినిమా రిలీజ్ వరకు ఆ వివాదాన్ని కొనసాగించి లబ్ధి పొందుతాడని అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.